హలో హలో నిర్మల అక్క చెప్పు వసంత అదే అక్క పని చూడమని చెప్పాను కదా అక్క గుర్తుందా లేదా అని చేశాను గుర్తుందమ్మా ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు నేను సంత మార్కెట్ దగ్గర ఉన్నానక్క అవునా అయితే నాలుగో వీధిలో కృప అనే మేడం ఉంటారు చాలా మంచి ఆవిడ అక్కడికి వెళ్ళి పని నేను ఆల్రెడీ మాట్లాడాను నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి కనిపించు ఆవిడకి సరే అక్క కాకపోతే ఆవిడ కాస్త బలహీనరాలు కొంచెం ఆవిడ నువ్వే జాగ్రత్తగా చూసుకో సరే అక్క ఓకేనమ్మా పని చూడమంటే ఎలాంటి ఇల్లు చూసిందేంటి నిర్మలక్క బలహీనరాలంటే ఆవిడికి సేవ నేనే చెయ్యలేమో సర్లే ఇంకా ఇక్కడ మూడు ఇల్లులు కనపడుతున్నాయి కదా ఆ ఇల్లులు చూసి అప్పుడు వెళ్దాం అమ్మగారండి అమ్మగారండి అదే పని మనిషి కావాలని బోర్డు పెట్టారు కదా అమ్మగారు నా పేరు వసంత అమ్మగారు చేస్తాను అమ్మగారు రోజుకి 350 రూపాయలు జీతం ఇస్తానమ్మా 6 గంటల పని చేయాలి నేను చెప్పిన పని మాత్రమే చేయాలి నీ సొంత పెత్తనాలు ఏమాత్రం చేయకూడదు అర్థమైందా అర్థమైందా అమ్మగారు ముందెళ్ళి టీ పెట్టి తీసుకురా సరేనమ్మగారు అమ్మగారు టీ ఇదిగోండి అదేంటి నా ఒక్కరిదానికే కదా తీసుకురమ్మని ఇంకోటి ఉంది పొద్దున్నుంచి పనికి తిరిగి తిరిగి తలనొప్పి వచ్చేస్తుందమ్మా మీకు ఈగా కూతత్త మిగిలితే నేను వేసుకున్నాను రోజుకు 350 రూపాయలు జీతం ఇచ్చి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి చికెన్ బిర్యానీలు కూడా పెడతాం అనుకున్నావా పని అంతా చేయించుకుని టీ కూడా ఇవ్వరమ్మా ఇదేం అన్యాయమమ్మా నీ కండిషన్ ముందే చెప్పాను కావాలంటే బయటకు వెళ్ళి తాగేసిరా నువ్వు బయటకు వెళ్ళి ముందు టైం రాసుకుంటాను వచ్చిన తర్వాత టైం రాసుకుంటాను మిగతా టైమే నీకు జీతం ఇస్తాను అర్థమైందా ఎంత పిసిన అర్థం దొరికింది నాకు సర్లే అమ్మా నీకు టీ ఎట్టడానికి నాకు అరగంట సేపు అయింది నాకు 29 రూపాయలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను భలే లెక్క కట్టావులే ఇదిగో నీ డబ్బులు మీ ఇల్లు వద్దు మీరు వద్దు ఎల్లెళ్ళు నీకు లాంటి ఇంకా బోలు మంది వస్తా సర్లే అమ్మా పిసినారు దొరకదలే అయ్యో ఏంటి ఫస్ట్ ఇల్లు ఎంత పిసినారు ఇల్లు దొరికింది అప్పు ఎలా కట్టుకోవాలో నేను హలో వసంత చెప్పండి అమ్మగారు డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైందమ్మా చాలా రోజులైందమ్మా ఇంకెప్పుడు ఇస్తావమ్మా కొంచెం టైం ఇవ్వండి అమ్మగారు ఇచ్చేస్తానండి ఇంకెంత టైం కావాలమ్మా చాలా రోజుల నుండి ఇదే చెప్తున్నావు అసలు వడ్డీ కట్టకపోతే నీ పిల్ల ఈరోజు సాయంత్రంలోపు కట్టకపోతే నీ పిల్లల్ని పనిలో పెట్టేసుకుంటాను అమ్మగారు అమ్మగారు టైం ఇవ్వండి అమ్మగారు ఇంకా టైం ఇవ్వనమ్మా అయ్యో అమ్మగారు కట్ చేసేసారు ఫస్ట్ ఇల్లు ఏమో ఇలాంటిది దొరికింది సర్లే ఇంకో ఇల్లు ఉంది కదా చూద్దాం అత్తయ్య గారు అత్తయ్య గారు ఏంటమ్మా ఇంకో రండమంటారండి నీ ఇష్టమమ్మా పర్వాలేదు అత్తయ్య గారు చెప్పండి నా బంగారు తల్లి నేను అడిగింది ఎప్పుడైనా వండావా నీ ఇష్టమమ్మా ఏది వండి పెట్టినా తింటాను సర్లే అత్తయ్య గారు అలారా దారికి ముసలిదానా పత్తం కూరలు అని చెప్పి సప్పుడు కూరలు నువ్వు తింటూ నన్ను తినమంటావా తినక చేస్తానా నీరసంగా ఉంది పత్తం కూరలు వండమ్మా అని చెప్తే మంచి నూనె బదులు ఆవదం నూనె వేసి వండింది 11 సెలైన్లు పెట్టుకుంటేనే కానీ మనిషిని కాలేదు అమ్మగారండి అమ్మగారండి ఎవరమ్మా అదే పని మనిషి కావాలని బోర్డు చూసి వచ్చాను అమ్మగారు సరే నీ పేరేంటి నా పేరు వసంత అమ్మగారు ఉండు మా కోడలి పిల్లని పిలుస్తాను సరే అమ్మగారు కోడలి పిల్ల అత్తయ్య గారు చెప్పండి ఈవిడి మన ఇంట్లో పనికి వచ్చిందంట ఈమె పేరు వసంత ఒకసారి ఇలా రండి అత్తయ్య గారు ఇదేంటి అప్పులోడేమో ఫోన్ చేసేసాడు అత్త కోడలేంటి గుసగుసలు ఆడేసుకుంటున్నారు ఎంత ఇద్దామనుకుంటున్నారు అత్తయ్య గారు 400 ఇద్దామనుకుంటున్నానమ్మా నువ్వేమంటావు అయ్యో అత్తయ్య గారు అంత ఎందుకండి 350 ఇద్దాం అంటే బయట కరోనా వచ్చిన తర్వాత రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి కదమ్మా అయ్యో అత్తయ్య గారు మీకు ఏం తెలియదు మీరు లోపలికి వెళ్ళండి నేను మాట్లాడేస్తాను వసంత అంటే నువ్వే కదా నేనేనమ్మగారు 300 ఇస్తాను సరేనమ్మగారు 300 ఇస్తాను సరేనమ్మగారు అయ్యో మా అత్తగారి దగ్గర నుంచి 50 రూపాయలు లాభం సరే కూర్చుంది
అమ్మా కోడలి పిల్ల. అత్తయ్య గారు నేను బయట మార్కెట్కి వెళ్ళి వస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళండి అత్తయ్య గారు. దీని ఇంట్లో ఇదే దుబ్బేతుంది ఏంటి? అయ్యో బీరువా తెరిసేసింది, మా అత్తగారు తాళాలు తీసి వెళ్ళిపోయారు. ఇంత డబ్బు, ఇన్ని డబ్బుల 100 రూపాయలు అడిగితే ఎవరు కానీ ఇన్ని డబ్బుల. సెలవు కట్ట తీసేద్దాం. ఇది దుబ్బేసింది కదా, మనం కూడా ఏదో ఒకటి దుబ్బేద్దాం. అమ్మా కోడలి పిల్ల. అమ్మో అత్తయ్య గారు వచ్చేసారు. అత్తయ్య గారు చెప్పండి, కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అత్తయ్య గారు. బయట రేట్లు మండిపోతున్నాయమ్మా. సరే అత్తయ్య గారు. అమ్మో అమ్మో, ఏంటి నా బీరువా తాళం తీసుంది, అందులో డబ్బులు కట్ట కూడా మిస్ అయింది, ఏమై ఉంటుంది? కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య గారు చెప్పండి. నా బీరువా తాళం తీసుంది, అందులో డబ్బులు కట్ట కూడా మిస్ అయింది, నువ్వేమైనా తీసావా? లేదు అత్తయ్య గారు, నేనేం తీయలేదండి. నేనేం తీయలేదండి. మన ఇంటికి కొత్తగా వసంత పని మనిషి వచ్చింది కదా, ఆమె ఏమైనా తీసిందేమో అడగండి. ఏ వసంత? వసంత అమ్మగారండి. ఏంటండి? ఈ బీరువా తాళం తీసుంది, అందులో డబ్బులు కట్ట కూడా మిస్ అయింది, నువ్వేమైనా తీసావా? నేనేం తీయలేదు అమ్మగారు. గట్టిగా అడగండి అత్తయ్య గారు, తీసేసి తీయలేదంట దొంగ మొకంది. నిజం చెప్పు వసంత. అమ్మగారు నేను తీయలేదు అమ్మగారు, మీ కోడలే దుబ్బేసిన మీద ఎట్టేస్తుంది. లేదత్తయ్య గారు, నా కోడలు బంగారం, అలాంటి పని ఎప్పటికీ చేయదు నా కోడలు. అవునమ్మా, మీ కోడల్లో మీ బంగారాన్ని ఒకసారి పరీక్షించండి. ఏది ఇలా చూపించు? తీయలేదు అత్తయ్య గారు. ఫోన్లే కోడలు అని ఊరుకుంటున్నాను, అయినా నీ సొంత ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం ఏంటి? అయినా ఎందుకు తీసావు? అది కాదత్తయ్య గారు, ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి కదా, మిమ్మల్ని అడిగితే ఇస్తారో ఎవరో అని అడగలేదు అత్తయ్య గారు. అయినా మీకోసమే కదమ్మా నేను కష్టపడేది, మీకోసమే. మీరు వృధా చేసేస్తారేమో అని నేను జాగ్రత్తగా దాస్తున్నాను. క్షమించండి అత్తయ్య గారు, ఇంకెప్పుడు చేయనండి. అయినా నువ్వేంటి, పని చేస్తావని పనిలో పెట్టుకుంటే ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారో అన్నీ చూస్తావంటున్నావా? ఇది ఇంకా బాగుందమ్మా, మీ కోడలు దుబ్బేతే నన్ను అంటారేంటి, ఆవిడ మీద అడగకుండా నా మీద రంగులేస్తారేంటి, ఇంకా ఆవిడ ఏమన్నా దుబ్బేతే నన్ను అంటారా? మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు. డబ్బులు దొబ్బకుండా మంచి పని చేశాను, హారం దొబ్బేశాను. ఇది వాళ్ళ బీరువాలో కంటే నా మెల్లోనే పోంది. దీన్ని తాకటెట్టి అప్పు తీర్చేస్తాను, తర్వాత ఇడిపించుకున్న మెల్లో వేసేసుకుంటాను. అయ్యో అమ్మగారు, 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 అమ్మగారు. సర్లే, ఈ నగను అసలు వడ్డీ కింద జమ్మేసుకుంటాలే, ఈసారి మళ్ళీ అప్పు కావాలంటే నన్ను అడుగు వసంత, నీకు 5 రూపాయలు వడ్డీగా ఇస్తాను. మళ్ళీ 5 రూపాయలు వడ్డీకి మళ్ళీ ఇంకో దిక్కును దొంగతనం చేయలేను. మూలిగే నక్క మీద తాడికే పాడడం అంటే ఇదేనేమో. సర్లే, 2 ఇల్లులు అయిపోయినాయి, ఇంకో 3వ ఇల్లు ఉంది, అది కూడా చూసేద్దాం. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? 10 మంది కావాలని బోర్డు పెట్టారు కదా అమ్మగారు. నీ పేరేంటమ్మా? నా పేరు వసంత అమ్మగారు. సరే, నువ్వు పనిలోకి వస్తే నేను రోజుకి 1500 ఇస్తాను, రోజుకి 8 గంటలు పని చేయాలి. నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అమ్మగారు. సరే, మా స్థాయికి తగ్గట్టుగా చేయాలి. సరేనా అమ్మగారు. సరే బేబీ. అమ్మ బేబీ, కమింగ్ హోమ్. తన పేరు వసంత, తను పని చేయడానికి వచ్చింది. తనకి ఏం పని ఎలా చేయాలో చెప్పమ్మా. వసంత, నీకు కాఫీ పెట్టడం వచ్చా? వచ్చా అమ్మగారు. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇవన్నీ చేయడం వచ్చా? ఏంటి పేజానా, బర్రగారా, యూట్యూబ్లో జ్యూస్ చేసేద్దాంలే. వచ్చా అమ్మగారు. సరే అయితే జ్యూస్ చేసి పెట్టు, అమ్మ నేను వచ్చి తాగుతాం. సరేనా అమ్మగారు. అమ్మా, జ్యువెలరీ షాప్ అంకులు ఫోన్ చేశారు, 2 లక్షల్లోపు నగలు వచ్చినాయంట, ఏం చెప్పమంటావు? లేదమ్మా, మన స్టేటస్ తగ్గట్టుగా 5 లక్షలు అయితే తీసుకుందాం, లేదంటే ఫోన్ చేయొద్దని చెప్పమ్మా. సరేనమ్మా అయితే. అమ్మగారు ఇదిగోండి జ్యూసు.
ఎవరు తెమ్మన్నారు? అదేంటమ్మా మీరే కదమ్మా జ్యూస్ చేసి తీసుకురమ్మన్నారు. నువ్వు తీసుకున్న సాసరు ఆ కప్పు దాని రేట్ ఎంతో తెలుసా? మీ జీవితం సరిపోతుందా? ఏంటి ప్లేట్ పెట్టుకుంటా జీవితం కావాలా? ఏ పని చేసినా మా అర్హతకు తగ్గట్టుగా ఉండాలి. ఊడు ప్లేట్ పట్టుకుంటే అర్హత పోయింది ఆవిడికి. సరే బేబీ చెప్పమ్మా. మేము ఏదన్నా పని చేయమని చెప్పినప్పుడు మేము చెప్పిన పని మాత్రమే చేయాలి, అర్థమైందా? మేము ఏదన్నా పని చేయి కాఫీ పెట్టన్నప్పుడు నువ్వు చేసేసి అక్కడ అంతా శానిటైజ్ చేసి మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి తాగుతాం. తర్వాత మాకు వడ్డించినప్పుడు కూడా గ్లౌజులు వేసుకోవాలి. ఏ అంట్లు కడిగినప్పుడు కూడా మీరు గ్లౌజులు వేసుకునే కడగాలి, అర్థమవుతుందా? అలా అయితేనే పని చేయి. ప్రపంచం అంతా కరోనా పోయినా మీ కొంపలో పోలేదమ్మా. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటమ్మా మరి ముట్టుకోకుండా పట్టుకోకుండా వెళ్తారమ్మా? అందుకే కదా నీకు 1500 ఇచ్చేది. మీరు ఇచ్చి 1500 ఇక్కడ ఎక్క అక్కడ దిగితే అయిపోతున్నాయమ్మా. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు, ఈడియట్ రాస్కిల్. ఏంటమ్మా ఇంగ్లీష్ నాకు రాదానా? యూ రాస్కిల్, యు కుచ్చి రాస్కిల్, యు పరువు రాస్కిల్. మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు, గెట్ అవుట్. హలో వసంత. నిర్మలక్క వెళ్ళావమ్మా కృపగారి దగ్గర పనిలోకి? వెళ్ళేదక్క, నువ్వు బలహీనరాలన్నావని నా స్వంత పెత్తనాలకి వెళ్ళాను. అయ్యో పిచ్చిదానా, ఆవిడ చాలా మంచి ఆవిడి, వాళ్ళ అల్లుడే ఎవరినైనా నమ్మకస్తులను చూసి పనిలో పెట్టుకోమన్నారు. నువ్వు అలాంటి సందేహాలన్నీ మానేసి ముందు ఆవిడ కనబడు. సరే అక్క. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరు? నేనమ్మగారు, వసంతనండి. నిర్మలక్క చెప్పింది కదండి. నువ్వా అమ్మా? 4 రోజుల క్రితమే వస్తానన్నావు, పోనీలేమ్మా, రా లోపలికి రా అమ్మా. నీ కూరగాయలు కోసి పెట్టు, నీకు నేను టీ తీసుకొని వస్తాను. సరేనమ్మగారు. ఈ మేడం ఎంత మంచిదని తెలితే ముందే వద్దును కదా, నా పై ఎత్తులన్నీ. టీ తీసుకోమ్మా. అమ్మగారు మీరు తెచ్చారేంటి అమ్మగారు? పర్వాలేదులేమ్మా, తీసుకొని తాగు. సరే అమ్మగారు. అమ్మగారు ఆ పుస్తకం ఏంటండి? ఇదా బైబిల్ వసంత. అవునా అమ్మగారు, అందులో ఏముంటుందండి? ఇదా బైబిల్ వసంత, ఇందులో దేవుని ప్రేమ ఆయన వాక్యము ఉంటుంది, మన భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంటుంది. అవునా అమ్మగారు? అవును వసంత. నీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి అమ్మగారు. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో నా ఇద్దరు పిల్లలు, ఈ బైబిల్ తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప. ఇంకొక విషయం చెప్పనా? నేను ఈ ఊరికి వచ్చినప్పుడు నీకులాగే ఏ పని లేక చూస్తూ ఉంటే ఎవరో ఒకరు పిలిచి పనిచ్చేవారు, ఇంటింటికి వెళ్ళి ఒక పని చేసుకొని బ్రతికేదాన్ని. అలా నా బిడ్డలిద్దరినీ చదివించుకున్నాను, చక్కటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాను. అదంతా దేవుని కృపే. మా అల్లుళ్ళు కూడా నన్ను కన్న తల్లిలా చూసుకుంటారు. ఈరోజు ఇలా ఉన్నానంటే ఈ బైబిలు నా యేసయ్య, ఆయన కృపే. మన యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసా వసంత? అవునా అమ్మగారు? సర్లేండి మీరు చదువుకోండి. ఈ దొంగ మొక్క ఉంది వెళ్ళిపోతూ నా నక్లీస్ దొంగలించేసి వెళ్ళిపోయిందా? ఉండి చెప్తాను దీని సంగతి. వసంత! ఏ వసంత! ఏంటి అమ్మగారు మీరు వచ్చారు? ఏం తెలియనట్టు ఏం నాటకాలు ఆడుతున్నావే. నేనేం చేశాను అమ్మగారు? నా కోడలు డబ్బులు దొంగలించిందని చెప్పి నువ్వు నా నక్లీస్ దొంగలించేసో. తీయలేదమ్మా నేను. నువ్వు తీసినట్టు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అయ్యో చూసుకోలేదు, తప్పు అయిపోయింది, క్షమించండి అమ్మా. లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. కొంత సమయం ఇవ్వండి అమ్మా, ఇచ్చేస్తానమ్మా ఏదోలాగా. లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఇస్తావా, పోలీసులకు కంప్లైంట్ ఇమ్మంటావా? అలా అనకండి అమ్మగారు, ఇచ్చేస్తానండి. కొంత సమయం ఇవ్వండి అమ్మగారు.
ఏమైంది ఏమైంది వసంత? ఏమైంది మేడం? ఈ దొంగ మగం వసంత మా ఇంట్లో నక్లీస్ దొంగలించేసి వెళ్ళిపోయిందండి. ఏంటి వసంత? బుద్ధి గడ్డి తినేసానమ్మా, కొంత సమయం ఇవ్వండి అమ్మా, ఇచ్చేస్తానని చెప్పండి అమ్మా మీరు. లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. చెప్పండి అమ్మ గారు. ఒకసారికి తన అంత రిక్వెస్ట్ చేస్తుంది కదా మేడం, ఒక అవకాశం ఇచ్చి చూడండి. లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఈ ఒక్కసారికి చూడండి మేడం. ఇచ్చేస్తానమ్మా, ప్లీజ్ అమ్మ ఇచ్చేస్తాను. దాని సంగతి తెలీదండి, మీరు మీరు బుద్ధి తక్కువ అయ్యి ఏ రోజైనా వదిలి వెళ్ళిపోతే మీ ఇంటిని మీ ఇంట్లో కూడా దొంగతనం చేస్తుంది. అలా అనకండి అమ్మా. అలా కాదు, ఒక్కసారి ఆగండి. హలో. హలో అమ్మ, చెప్పు. అమ్మా నేను, నాకు అర్జెంటుగా 100,000 రూపాయలు చెక్ కావాలి, డబ్బులు కావాలి, నా అకౌంట్లో పంపిస్తావా? సరేనమ్మా పంపిస్తాను, ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్తాను, రేపు పొద్దున వాళ్ళు అమౌంట్ తీసుకోమని చెప్పు. సరేనమ్మా. ఓకే అమ్మా. అలాగే. చూడండి మేడం, ఇది 100,000 రూపాయలు చెక్కు, ఇది తీసుకొని వసంతను వదిలేయండి. ఇంకపై ఆవిడ్ని ఏమీ అనొద్దు. ఈ దీనికి ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే దీనికి కూడా నేను హామీ ఉంటాను. సరేనా మేడం? దయచేసి తనను ఇంకొక మాట కూడా అనొద్దు. సరే కృపగారు, మీరు కాబట్టి ఊరుకున్నారు, నా లాంటిదైతేనా బయటకు తీసుకెళ్ళి మెడ పట్టుకొని పోజులకు అప్పచెప్పేదాన్ని. మంచింట్లోనే పడ్డావే వసంత, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మగారు. సరే వసంతరా. చాలా థ్యాంక్స్ అమ్మగారు, నేను ఎవరో తెలియకుండా నాకు ఇంత సాయం చేశారు. నువ్వెవరో నాకు తెలియకపోవడం ఏంటి వసంత? నీ స్నేహితురాలు ఉంది కదా నిర్మల, తన నీ గురించి నాకు ప్రతి విషయం చెప్తూ ఉండేది. నా స్నేహితురాలు ఉందండి వసంత, తన ఎన్నో కష్టాలు బాధలు పడుతుంది, తనకు మంచి పని కావాలండి అంటూ బాధపడుతూ ఉండేది. నీ కోసం నేను విన్నప్పుడల్లా నీ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, నీకు ఏదైనా సహాయం చేయాలనుకునేదాన్ని. దేవుడు ఇలాగైనా అవకాశాన్ని కల్పించాడు వసంత. అవును, ఇకపై ఇలాంటి పనులు ఏమి చేయకు, చక్కగా పని చేసుకొని బుద్ధిగా బ్రతుకు. అలాగే అమ్మగారు, మీ డబ్బు ఏదోలాగా ఇచ్చేస్తాను అమ్మగారు. పర్వాలేదు వసంత, నీకు అంతగా ఇబ్బంది అయితే నీ పిల్లల్ని కూడా తీసుకొచ్చుకొని ఇక్కడే చదివించుకో, ఇక్కడ నుంచే స్కూల్కి రెడీ చేసి పంపించు. సరేనా? ఇకపై ఇలాంటి పనులు ఏమి చెయ్యొద్దు. సరే అమ్మగారు. ఈవిడ ఎంత మంచిదని తెలియక ఓపిసినారింటికి, ఓ దొంగతనం ఇంటికి, ఓ పొరువు ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చుంటే నా అప్పులు తీరిపోదునా? బలహీనరాలనుకుని రాలేదు. ఆ బలహీనరాల నుంచే కదా దేవుడు నాకు ఇంత బలమైన కార్యం చేశాడు. దేవుడు మన ఎదురుగా వచ్చి చేయడండి, ఇలాగే ఎవరి ద్వారానో మనకి సాయం చేసేలా చేస్తాడు. ఇంత గొప్ప దేవుడో, ఇక నుంచి ఆవిడ దేవుడే నా దేవుడు.